నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టొచ్చు ఇప్పటికీ అంటే ఇంకో పది కేసులు అయితే సిద్ధంగా ఉన్నాయి అంతకు తగ్గేది లేదు అని చెప్పేసి ఆల్రెడీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి పెట్టేస్తాను చూడండి కాసుకోండి అంటూ కూడా సవాల్ విసిరారు సో ఈ కేసుల పరంపర అయితే ఇప్పటితో ఆగదు రకరకాల కేసులు విచిత్రమైన కేసులు చాలా దిక్కుమాలిన దరిద్రపు కొట్టు కేసులు కూడా రేపు రాబోతున్నాయి అనేటటువంటి అంశం అయితే చాలా 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 స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మీద కేసులు వెంటనే వస్తున్నాయి కదా ఒక్కోటి 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 ఇంకా ఎన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారని చెప్పేసి ఆదాన్ తెలుగులో మేము ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది అందుట్లో యాభై శాతానికి పైగా ఇంకొక వంద కేసులు వచ్చినా సరే అని చెప్పేసి ఓటు వేసి మరీ కింద ఆయక చెప్పుకోలేని భాషలో జగన్మోహన్ రెడ్డిని ఆయన సర్కార్ని తిడుతూ కూడా రకరకాల కామెంట్లు అయితే వచ్చాయి మీరు కావాలంటే కింద లింక్ ఇస్తాను ఆ యొక్క పోల్ కూడా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా అవసరమైతే ఓటు రూపంలో మెన్షన్ చేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను ఆల్రెడీ ఇసుక మీద మద్యం మీద విచిత్రమైన కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో అలాంటి విచిత్రమైన కేసులు ఎన్ని పెట్టవచ్చు ఎన్ని పెట్టే అవకాశం ఉంది అనేట అంశం మీద కూలంకషంగా చర్చించి చాలామందితో మాట్లాడి ఒక చిన్నపాటి పరిశోధన కూడా చేసి మేము కొన్ని వివరాలు అయితే సేకరించాం అవి ఈరోజు నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అంటే ఈ కేసులన్నీ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం తప్ప నేనేం ప్రభుత్వానికి లేనిపోని ఐడియాలు ఇవ్వట్లేదు దయచేసి గమనించండి సో కాబట్టి ఎలాంటి కేసులు రావచ్చు ఇసుకను ఉచితంగా ఇవ్వటమే తప్పు నేరం అనేటటువంటి విధంగా కేసు పెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని మీద రెండు రకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి ఆ రెండు రకాల వెర్షన్లు ఏంటో నేను చెప్తూ ఇంకా ఎలాంటి కేసులు రావచ్చు విచిత్రమైన కేసులు ఏమి రావచ్చు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కొంతవరకు ఇది సెటైరికల్గా ఉంటుంది గమనించండి ఇక నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా రేపటి రోజున పెట్టదలుచుకుంటే అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే చంద్రబాబు నాయుడు భోజనం పెట్టి ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు అని చెప్పేసి ఒక కొత్త కేసు పెట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు బయట డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలకి భోజనం దొరుకుతుంటే నువ్వు ఐదు రూపాయలకు పెడతావా ఎంత నష్టం ఖజానాకి అని చెప్పేసి ఆయన మీద ఎలిగేషన్ పెట్టి ఏ వన్ గానో ఏ టూ గానో ఏ త్రీ గానో సరే కేసు పెట్టిన సిఐడి వారు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు దానివల్ల ఎంత ప్రయోజనం కలిగింది పేదవాడికి ఆయన నోటి దగ్గరికి ఏ విధంగా కూడు చేర్చాడనేటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెట్టి అందుట్లో జరిగినటువంటి నష్టం ఏంటి ఎంత వచ్చేది ఎంత నష్టపోయామనేటువంటి లెక్కలు రంధ్రాన్ని వేసినా సోల శోధన చేసి మరి ఈ కేసు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక దాని తర్వాత రైతులకే రుణమాఫీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఖజానాకు నష్టం కలిగించాడు కాబట్టి చంద్రబాబు దోషే జైల్లో పెట్టాల్సిందని చెప్పేసి రేపు కొత్త వాదన తీసుకొచ్చి రైతులకు రుణమాఫీ చేసినందుకు కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి అవసరమే ఎక్కడ లేదు రైతాంగం ఈరోజు ఎంత నష్టపోయింది ఒక పక్క వర్షాల పడక అయితే అతివృష్టి లేదంటే అనావృష్టితోటి ఈరోజు కనీస మద్దతు ధర గిట్టుబాటు ధరలు లేక ఎంత కునారిల్లిపోతున్నారు ఏ విధంగా ఆత్మహత్యల పాలవుతున్నారు అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి నువ్వు రుణమాఫీ చేస్తావా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తావా ఏ గతంలో రైతులు బతకలేదా ఇప్పుడు అలాగే బతుకుతారు నువ్వు సపరేట్గా రుణమాఫీ చేసేదేంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేదేంటి ఖజానాకు నష్టం అని తెంపరితనంగా మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక దాంతోపాటుగా చంద్రన్న కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఈ క్రిస్మస్ కానుకలు చంద్రన్న కానుకలు రంజాన్ తోఫాలు ఇవన్నీ సంక్రాంతి కానుకలు అని చెప్పేసి ఇచ్చేసి పేదవాడు పండగ పూట పస్తులుండకుండా ఉండకుండా పచ్చడి మెతుకులు తినకుండా పరమాన్నం తినేటటువంటి అవకాశం కల్పించాడు దానికి వేల కోట్ల రూపాయలు తగలేశాడని చెప్పేసి ఈ కానుకల మీద కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి పనే లేదు అక్కడ పేదవాడు ఆ రోజు ఆనందంగా ఉన్నాడా లేదా హ్యాపీగా పండుగ జరుపుకున్నాడా లేదా అనేది మాకు అనవసరము కానీ వేల కోట్లు దీనికి తగలేసా ఉచితంగా ఇచ్చావు చంద్రబాబు ఇదే న్యాయమా అని చెప్పేసి కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక చంద్రన్న బీమా మీద కేసు పెట్టినా సరే రేపు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక మనిషి ఏ కారణాల చేతైనా సరే చచ్చిపోతే అతనికి వెంటనే పేదవాడైతే చాలు అతనికి వెంటనే సాయంత్రానికి అంత్యక్రియల కల్లా అంత్యక్రియలు డబ్బు పెదకర్మ అయ్యేలోగా ఐదు లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి చేరు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పెట్టినటువంటి ఈ యొక్క చంద్రన్న బీమా అనే కాన్సెప్ట్లో నువ్వు వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టేసి ఎవరో చచ్చిపోయినా సరే నువ్వు డబ్బులు ఇచ్చేసావు దానివల్ల వేల కోట్ల రూపాయల నష్టం గతంలో మనుషులు చచ్చిపోలేదా పుట్టినవాడు మరణించక తప్పదు దానికి నువ్వు డబ్బు ఇచ్చేదేంటి మాకు వేల కోట్లు నష్టం చేశావు అని చెప్పేసి తెంపరితనంతో మాట్లాడి దీని మీద రేపు సిఐడి కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు సో ఈ కేసుల పరంపరలో గతంలో నీటి అని చెప్పేసి ఉండేది అంటే కాలువల మీద వీటి మీద వాటి రిపేరింగ్లకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి నామమాత్రంగా వసూలు చేసేవాడు ఆ పన్నులతోటి మనం బాగుపడేది ఏంటి ప్రభుత్వానికి వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయం ఏంటి కనీసం రైతులకి ఈ భారం కూడా లేకుండా చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు తన హయాంలో నీటి తీరువా పన్ను రద్దు చేశారు సో రద్దు చేస్తావా వచ్చే వందల కోట్లు పోగడతావా అని చెప్పేసి అక్కడ రైతులు బాగుపడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు రద్దు చేసినందుకు నేను నీ మీద చర్య తీసుకుంటాను అని కేసు పెట్టినా కిక్కరు అనకుండా భరించాల్సిందే ఇక తుఫానులు తిత్తి తుఫాను పెథాయి తుఫాను హుద్హు తుఫాను ఇలాంటి తుఫానుల సమయంలో తుఫానుల వల్ల వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి ఫ్రీగా పులిహోర ప్యాకెట్లు ఇచ్చారండి దానివల్ల వందల కోట్ల రూపాయల ఖజానాకు నష్టమైందండి ఏ తుఫాన్లు వచ్చినంత మాత్రాన మనుషులు బతకలేరా నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఫ్రీగా పులిహోర పట్లలు పంచిపెడతావా వందల కోట్లు నష్టం కాబట్టి కేసు పెడుతున్నా అని చెప్పిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇక రైతులకి సబ్సిడీలో ఇచ్చిన ఫ్రీగా ఇచ్చినటువంటి ట్రాక్టర్లు దాంతోపాటుగా క్రాఫ్ట్ హార్వెస్టర్లు దళితులకు ఇచ్చినటువంటి ఇన్నోవా కార్లు కాపులకు ఇచ్చినటువంటి హోండాయ్ కార్లు దాంతోపాటుగా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి డిజైర్ కార్లు వీటన్నింటికి వేల కోట్ల రూపాయలు తగలడతావా ఏ ఇవి లేకపోతే బతకలేరా వాళ్ళు ఎట్లో కూలోనాలు చేసుకుని అప్పు సప్పు చేసుకుని దాగి బతుకుతారు నువ్వు ఒక్కొక్కరికి హోండాయ్ కార్లు ఇస్తావా ఇన్నోవా కార్లు ఇస్తావా డిజైర్ కార్లు ఫ్రీగా ఇస్తావా అని చెప్పేసి అదంతా నష్టాన్ని ఒక కేసు రూపంలో పెట్టేసి రేపటి రోజున కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి అవసరమే లేదనమాట ఇక స్టడీ సెంటర్లు విదేశీ విద్యకి లక్షల రూపాయల వరకు దళితులకి రకరకాల కులాల వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాన్ని కూడా లెక్క కట్టి ఇవి కూడా వందల వేల కోట్ల రూపాయల ఖజానాకు నష్టం స్టడీ సెంటర్ లేకపోతే నష్టం అని వచ్చిందా పక్క రాష్ట్రాలలో వాళ్ళు చదువుకుంటారు హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్లోనూ మిగతా చోట్ల అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఎంతమంది చదువుకోవట్లేదు నువ్వు స్టడీ సెంటర్లో పెట్టి ఫ్రీగా విద్య చెప్పిస్తావా అని చెప్పేసి దాన్ని కూడా వేల కోట్ల రూపాయలు నష్టం అని చెప్పేసి కేసు పెట్టిన ఆశ్చర్యపోల్సిన అవసరం ఇక చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే దళితులకి దళిత కాలనీలకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇచ్చాడు సో వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతో ఈ మాత్రం భారం కూడా ఉండకూడదని రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చాడు సో అది కూడా తప్పే దీనివల్ల విద్యుత్ వ్యవస్థకి విద్యుత్ శాఖకి రాష్ట్ర ఖజానాకి వేల కోట్ల నష్టం ఏ దళితులకి కరెంట్ అవసరమా అని చెప్పేసి ఒక టెంపరితనమైనటువంటి మాటలతో మాట్లాడి అది ఫ్రీ కరెంట్ అవసరమా అని చెప్పేసి కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమే లేదన్నమాట సో దీని మీద కూడా కేసు రావచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎన్ని కేసులు పెట్టవచ్చు ఒకవేళ ఇదే వరవడి కొనసాగిస్తూ రేపు అయిన ప్రధానమంత్రి అయ్యాడనుకోండి మరికొన్ని రకాల కేసులు కూడా ఉంటాయి రేపు మన్మోహన్ సింగ్ కూడా జైలుకెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి నిండు జీవితానికి రెండు చొక్కలు అనే పేరుతోటి పోలియో వ్యాక్సిన్ ఫ్రీగా పిల్లలకేస్తున్నారు మనమందరం కూడా పోలియో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళమే కదా సో కాబట్టి పోలియో వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇచ్చి వందల వేల లక్షల కోట్ల రూపాయల ఖజానాకు నష్టం చేకూర్చారు అని చెప్పేసి ఆ కారణం చేత కూడా కేసు పెట్టి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లక్కీగా బతికుంటే ఒకవేళ ఈయన ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఆయన కూడా జైల్లోతో తీర్చు నరేంద్ర మోదీ ఏం తప్పించుకోలేడు నువ్వు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తావా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు నష్టం ఖజానాకి అదే డబ్బులు పెడితే వాళ్ళే కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటారా చేస్తారా ఖచ్చితంగా చచ్చినట్టు కొనుక్కుంటారు కాబట్టి నువ్వు కూడా వేలు లక్షల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చావు పైగా భారత బయోటెక్ వంటి సంస్థకి కాంట్రాక్ట్లు ఇచ్చి మరీ తెప్పించావు అని చెప్పేసి ఆయన మీద కూడా కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినందుకు కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి లేకపోతే ఏంటండి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ప్రకృతి వనరులు ఇవన్నీ ఇసుక కానివ్వండి మిగతావి కానివ్వండి సో ఇసుక ఆంధ్రప్రదేశ్లో తమ నదుల్లోంచి ఏరు ప్రాంతాల్లోంచి వాగుల్లోంచి వంకల్లోంచి ఫ్రీగా తీసుకోండి దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులు లాభపడతారు ఇంకా నిర్మాణాలు ఎక్కువ అవుతాయి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది నిర్మాణ రంగం పుంజుకుంటుంది దాంతో పాటుగా మనకు కంకరని సిమెంట్ అని ఐరన్ అని మిగతా వాటి ద్వారా వచ్చే ట్యాక్స్ చాలు అని చెప్పేసి ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారదర్శకంగా ఉండేందుకు ఒక విషయంలో ఒక పాలసీ ప ప్రకారం ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఫ్రీ ఇసుక చేస్తే దాని మీద ఖజానాకు నష్టం అంటూ ఏ రకంగా కేసు పెట్టారో అర్థం కాని పరిస్థితి ఇక ఈ కేసు మీదే రెండో వెర్షన్ కూడా వినిపిస్తుంది ఇప్పటివరకు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీ వెర్షన్ వైసీపీ ఏమంటుందంటే ఆహా మీరు మూడు సంవత్సరాల తర్వాత కదా ఫ్రీ ఇసుక ఇచ్చింది ఈ మూడేళ్లలో అనుకున్నంత వరకు ఆదాయం రాలేదని చెప్పేసి మీ వాళ్ళే చెప్తున్నారు మీ నివేదికలే చెప్తున్నాయి కదా మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఒక కొత్త పళ్ళం అందుకున్నా అనుకున్నంత రాలేదు అంటే దాని అది ఒక ఊహాజన జనితమైనటువంటి ప్రశ్న ఇంత వస్తుందనుకున్నారు అంత రాలేదు దానికి సాక్ష్యాలు ఏముంటాయి ఆధారాలు ఉంటాయి ఏ రకంగా మీరు దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఒక వ్యాపారంలో ఇంత ఆదాయం వస్తుంది అనుకుంటారు చచ్చి చెడి చేసినా సరే అంత రాదు ఎందుకు రాలేదని చెప్పేసి కేసు పెట్టేస్తారా మీరు పెట్టరు కదా బ్యాంకు లోన్ ఇస్తారు ఇంత వస్తుందని చెప్పేసి అనుకుంటానంటారు అంత రాకపోతే వెంటనే కేసు పెట్టేస్తారా ఇలాంటి ఊహాజనితమైనటువంటి వాటికి మరి ఏ విధంగా కేసులు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితి మద్యం మీద కూడా సేమ్ అలాంటి రకమైనటువంటి కేసే ఇక్కడ నమోదు చేయడం జరిగింది మద్యం పాలసీ మార్చడం ద్వారా ఆదాయం తగ్గిపోయిందట అంటే ఏం చేయాలి యాభై రూపాయలకు అమ్మేదాన్ని నూట యాభైకో రెండు వందలకో రెండు వందల యాభైకో మూడు వందల యాభైకో అమ్మి ప్రజల రక్తాన్ని స్ట్రా చేసుకొని పీల్చి తాగి వసూలు చేస్తే మాత్రం సంతోషంగా ఉంటారా వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళ ఇల్లు ఒళ్ళు గుళ్ళైనా పర్వాలేదు మన ఖజానాకు మాత్రం నిధులు వస్తే చాలు డబ్బు వస్తే చాలు అనేటటువంటి రీతిలో తీరులో ప్రవర్తిస్తే చంద్రబాబు మంచివాడయ్యేవాడా చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మద్యం రేట్లు ఏ విధంగా ఉన్నాయి దాని ద్వారా కలిగినటువంటి లాభాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు ఏ బ్రాండ్ ఉన్నా సరే షాక్ కొట్టే రీతిలో రేట్లు ఉన్నాయి అప్పుడు ఆ రేట్లు పెట్టలేదట రేట్లు తగ్గించారట కాబట్టి ఖజానాకు నష్టమట ఇదెక్క న్యాయం ఇదెక్క లాజిక్ సో ఇలాంటి అసలు ఏమాత్రం సామాన్యుడి బుర్రకు అందనటువంటి లాజిక్లతోటి ఇన్ని కేసులు నమోదు చేశారు ఇప్పటికే దాదాపు ఆరు కేసులు పూర్తయిపోయాయి ఇంకొక మూడు కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నాయట ఇక నారాయణ స్వామి చెప్పినట్టుగా ఇంకో పది కేసులు కూడా సిద్ధంగా ఉంటే ఈ లెక్కన ఒక హాఫ్ సెంచరీయో సెంచరీయో పూర్తి చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో నేను చెప్పినట్టుగా కొంత సటైరికల్గా చెప్పినట్టుగా ఇన్ని అంశాల మీద ఒకవేళ రేపు తెగించి తెంపరితనంతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే ఏమవుతుంది ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఏమైనా నష్టమా ఎవరు అభాసు పాలవుతారు ఎవరు నవ్వుల పాలవుతారు అనేది మీ విశ్లేషణ కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించడం అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే